హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మన ఛానల్ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇక లేట్ చేయకుండా ఆ వీడియోని అయితే చూసేయండి. సో పొద్దు పొద్దుగానే మా ఆవిడే నిద్రలేచి దేవుడికి కావాల్సినటువంటి ప్రసాదం, అదేవిధంగా దేవుడికి పూజ అన్నీ స్టార్ట్ చేసేసిందనమాట. మనమైతే అంత త్వరగా లేయం కాబట్టి 6 గంటలకైతే నిద్రలేచాం. ఆ లోపలే మా ఆవిడంతా లేచి దేవుడికి కావాల్సినటువంటి ప్రసాదాలన్నీ పొద్దు పొద్దుగానే రెడీ చేయడం అయితే జరిగింది. సో రెడీ చేసిన తర్వాత మనల్ని అయితే నిద్ర లేపిందనమాట. మనం లేచి స్నానం చేసి రెడీ అయ్యే కొద్దికి 7 అయిపోయింది. అప్పటికే ఊర్లో పూజ కూడా అయిపోయిందనమాట. మనం వెళ్ళే కొద్దికే వినాయకుడికి ఉన్నటువంటి గుడ్డ కూడా ఇప్పేయడం అయితే జరిగింది. సో దాని తర్వాత మనం వెళ్ళాం. సో అప్పటి నుంచి షూటింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇకైతే చూసేయండి. దేవుడికి కట్టినటువంటి గుడ్డ అనేది ఇప్పిన తర్వాత దేవునికి పూజ అనేది చేసి దాని తర్వాత ఈ దిష్టి గుమ్మడికాయ అనేది కొట్టడం జరిగింది. దిష్టి గుమ్మడికాయ అదేవిధంగా టెంకాయ రెండు దిష్టి తీసి వినాయకునికి అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. అదో టెంకాయ అనేది కొడుతున్నారన్నమాట. అయ్యి అట్లా సూపర్గా పగిలింది. దేవునికి నైవేద్యం అనేది గ్రామంలో తెచ్చినటువంటి ప్రసాదాలన్నీ నైవేద్యం అయితే పెట్టడం జరిగింది. సో మన వాళ్ళు భక్తులంతా చూడండి, గుంజలు తీయాల్సినారు అన్నమాట. ఓ తెగ తీయాల్సినారు. సో మొత్తానికి వినాయకునికి పూజా కార్యక్రమం అనేది పూర్తయిందనమాట. దాని తర్వాత ఇక వంటశాల. మన వాళ్ళు వంటకు చూడండి, ఎప్పుడు ఒకరోజు కూడా వంటకి కూరగాయలు కోసిన వాళ్ళు కాదు, అదేవిధంగా వంటలు చేసిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు వినాయకునికి అన్నదాన కార్యక్రమం అనేది తొలి రోజు చేయాలనుకున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామంలో ఉన్న యూత్ అందరూ వచ్చి సపోర్ట్ అయితే బాగా చేశారన్నమాట. ఈ బుడ్డోడిని చూడండి, కొయ్యడానికి రాకపోయినా సరే వీడియోలో కనిపిస్తామని ముందొచ్చి కూర్చున్నాడు. ఎరగట్లో నేను తరగతా, నన్ను వీడియో దీ, నేను సూపర్గా తరగతా అని. ఒరే నాయన చూసే, ఏళ్ళు కట్ చేసుకోపోతారా నాయన. మొత్తానికి అనుకున్న విధంగా భోజనాలు అయితే రెడీ అయ్యాయన్నమాట. 4 రకాల భోజనాలు అయితే అనుకున్నాం. కేసరి, అదేవిధంగా పులుసన్నం, తర్వాత కరింపాక్ రైస్, ఇంకొకటి వెజిటేబుల్ రైస్. మేము అనుకున్నది ఈ 4 రకాలు అన్నమాట. సో ఈ 4 రకాలని రెడీ చేసి అన్నదాన కార్యక్రమం అయితే జయప్రదంగా జరగడం అయితే జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమం చాలా పద్ధతిగా నీట్గా అయితే జరిగిందనమాట. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ వచ్చి భోంచేయడం అయితే జరిగింది. 3వ రోజు ఊరేగింపు చేస్తున్నటువంటి కార్యక్రమం నాటిది. వినాయకునికి చూడండి రంగులు ఏ విధంగా ఉన్నాయో. ఇక మా వాళ్ళు డ్యాన్సులు చూడండి, డ్యాన్సు అట్టగాదే ఇట్టేయాలి, ఇట్టగాదే ఇట్టేయాలని ఒకరు మార్చి ఒకరు చాలా ఎంతో ఆనందంగా వేస్తున్నారన్నమాట. మా వాళ్ళు స్టెప్పులు చూస్తే భయపడకండి, పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు అనేది వేయడం అయితే జరిగిందనమాట. ఇది ప్రతిసారి, ఐ మీన్ ప్రతి సంవత్సరం ఈ విధంగా మా వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఏదిరా అంటే మాకు వినాయక చవితి అనమాట. వినాయక చవితికి ఈ విధంగా అందరూ సంతోషంగా రంగులు పూసుకొని బాగా ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. లైట్ కొట్టు, లైట్ కొట్టు, రాత బాయిలో లైట్ కొట్టురా. ఉండరా 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 ఉండరా.
ఏయ్ బాయ్ లైట్ ఊట్రా.